అందరూ ఉన్నారు, వెల్కమ్ టు మై ఛానల్ సురేజన్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలోని విలేజ్ స్టైల్లో టమాటా కర్రీ, టమాటా పులుసు ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నవి, అలానే పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చిన్నవైతే ఒక 10, పెద్దవైతే ఒక 5 టమాటాలని అందులో టమాటా గుజ్జుని పోపులో వేసేసుకోవాలి. అలానే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవడమే. ఎక్కువగా నాకైతే టమాటా పచ్చడి, టమాటా కర్రీ అంటే చాలా ఇష్టమండి. బాగుంటుంది పుల్ల పుల్లగా. అండ్ అలానే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా చేయమనేదాన్ని ఈ టమాటా కర్రీని. సింపుల్గా కూడా అయిపోతుంది కదా. సో మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచితే ఇలా దగ్గరికి టమాటా అనేది మగ్గిపోతుంది. ఇప్పుడంటే కట్ చేస్తున్నాం కానీ అప్పట్లో టమాటాలు అయితే ఇలా గుజ్జు తీసే చేసేవారు. బాగుంటుందండి ఇలా చేస్తే. ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటాలు, ఉప్పు, సరిపడా పసుపు, అలానే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకున్నాక మీ గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కప్పున్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ అలానే దేశవాళ టమాటాలు అయితే కొంచెం మనకు పులుపుని వస్తాయి కాబట్టి ఆ పులుపు సరిపోతుంది. లేదు అనుకుంటే పులుపు అనేది యాడ్ చేసుకోండి. నేను పుల్లగా ఉంటాయి కదా టమాటాలు అనుకున్నాను, కానీ కొంచెం పులుపు తక్కువైందనమాట. అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ మరుగుతున్నప్పుడే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలానే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా టమాటా కర్రీ, ఆ టమాటా పులుసు అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.